వేదిక మీద ఉన్న దేవజనులందరికీ, కార్యక్రమాన్ని నడిపిస్తున్న అధ్యక్షుల వారికి, ప్రాంగణంలోనూ దూర ప్రాంతంలో ఉన్న దేవజనులకు ఈ ముగింపు రోజు ముగింపు మాటల కోసం వచ్చిన ప్రియులైన విశ్వాసులందరికీ, పేరు పేరున లోకనాథుడు లోకానికి అద్వితీయ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. దేవుని సహాయాన్ని తీసుకొని మనం ముందుకెళ్దాం. దయచేసి తలలు దించి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ చివరి రోజు రాత్రి సభకు సజీవుల లెక్కలోమము నుంచి నడిపించిన విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ముగింపు మాటలలో ఏ మాటలు మా జీవితానికి అవసరమో, ఏ మాటల చేత మా బ్రతుకులను మేము బలపరుచుకునవలెనో, వాటిని పరిపూర్ణంగా అనుగ్రహించి మా అందరి స్థితిగతులను ఆత్మీయంగా మెరుగుపరచమని వేడుకొనుచు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుని చరిత్ర అన్న అంశముపై 3 రోజుల సభలు మనం ఏర్పాటు చేసుకుని, గత 2 రోజులు దేవుని యొక్క గొప్ప సహాయం చేత అనేకమైన విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ ముగింపులో కూడా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న విషయాలు, మనం ఎలా నేర్చుకోవాలో ఆయన సహాయాన్ని తీసుకుని ముందుకెళ్తున్నాం. ఈ 3 రోజుల కొరకు మనం ముఖ్య వాక్య పఠనంగా మనం ఏర్పాటు చేసుకున్న వచనంతోనే ఈ చివరి రోజు కూడా మన యొక్క ఈ సందేశ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కొంచెం మానిటర్ సౌండ్ ఇస్తా నన్న, మానిటర్ సౌండ్. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇదే వచనాన్ని గత 2 రోజుల నుంచి మనం ఆలోచిస్తూ ఈ 3వ రోజు కూడా అదే వచనములోనికే తొంగి చూస్తున్నాం. ఈ వచనంలో 2 విషయాలను 2 రోజులు ఆలోచించాం. మొదటి రోజు ఏ భాగాన్ని మనం ఆలోచించడం జరిగింది, ఆయన ధనవంతుడు అన్న మాట తీసుకొని మనము ఎన్నో విషయాలు మనము ధ్యానించగలిగాం. ఆయన ధనవంతుడా, ఎలా ధనవంతుడు, ఎంత ధనవంతుడు, ఎవరికంటే ధనవంతుడు, ఇవన్నీ మనము లెక్కలతో కూడుకొని కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఆయన ఎంత భాగ్యవంతుడో మనకు అర్థమైంది. ఇక నిన్న రాత్రి అలాంటి ధనవంతుడు దారిద్ర్యములోనికి ప్రవేశించి ఎంత కటిక పేదరికాన్ని అనుభవించాడో రాత్రి మనం మాట్లాడుకున్నాం. దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుడిగా రాత్రి చూశాం. ఆయనే కోరుకున్నాడు. తానే అన్న పదాన్ని పలుమార్లు మనము చూడగలిగాం బైబిల్లో. రాత్రి చెప్పిన కొన్ని విషయాలు మరొక్కసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఒక వ్యక్తి ధనవంతుడిగా బ్రతికి తర్వాత దారిద్ర్యంలోనికి వెళ్ళాడు అని అంటే కారణం, మన సమాజంలో అయితే ఎవరైనా మోసం చేసి ఉండొచ్చు, లేదా మోసపోయి ఉండొచ్చు, వ్యాపారంలో నష్టం వచ్చి ఉండొచ్చు. ఇలాంటి కారణాల చేత ఒక వ్యక్తి దారిద్ర్యములోనికి జారిపోతాడేమో, కానీ ఇక్కడ మాత్రం ఈయన దారిద్ర్యములోనికి జారిపోయినవాడు కాదు, దారిద్ర్యాన్ని కోరుకున్నవాడు. జారిపోవడానికి కోరుకోవడానికి చాలా తేడా ఉంది. పరలోక భాగ్యవంతుడు భూలోక పేదరికాన్ని కోరుకొని వచ్చినవాడు. ఇది రాత్రి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఈ చివరి సందేశ సభలో
అదే వచనంలో మరొక మాట మనం చూద్దాం. దయచేసి 9వ వచనం మరొక్కసారి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని. అది పాయింట్. ఎవరి కోసం కోరుకున్నావు ప్రభువా ఈ దారిద్ర్యాన్ని అని అడిగితే దానికి సమాధానం, మీ నిమిత్తమని మనల్ని చూపిస్తున్నాడు. అంటే మన నిమిత్తం మనము ఏమి కావలెనని అని ప్రశ్నిస్తే, మనము ధనవంతులు కావలెనని. మనము ధనవంతులు కావలెనని ఆయన దారిద్ర్యంలోనికి వెళ్ళిపోయాడు అంటే అవునంటోంది వాక్యం. ఇప్పుడు ప్రశ్న, ఎలా ధనవంతులు కావాలని, ఎక్కడ ధనవంతులు కావాలనని? సహజంగా మనము ధనవంతులు కావాలని ఆయన దారిద్ర్యంలోనికి వెళ్ళిపోయాడనగానే, ఈరోజు ఒకవేళ ఇల్లు లేకపోతే, ఈరోజు ఒకవేళ మనకి ఇల్లు వాకిలి లేకపోతే, యేసు ప్రభుని నమ్ముకుంటే మనకి ఇల్లు వాకిలి వచ్చేస్తుందనా? ఏంటి దాని అర్థం? వాక్యం అయిన తర్వాత ప్యాంప్లెట్లు పంచుదామా సార్? ఏమనుకోకండి, కొంచెం నేను డిస్టర్బ్ అవుతున్నా, నేను డిస్టర్బ్ అవుతున్నా. రైట్. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఇక్కడ అయ్యగారు పంచుతున్న ప్యాంప్లెట్స్ మన పిల్లలు కూడా సహాయం చేయండి పంచడానికి, అందరికీ అది అందడానికి మీరు సహాయం చేయండి, ఇప్పుడు కాదు వెళ్ళిపోయేటప్పుడు. రైట్, వెళ్దాం ముందుకి. మనము ధనవంతులు కావాలి అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో, ఎక్కడ ధనవంతులు కావాలి, ఎలా ధనవంతులు కావాలి, బండి లేకపోతే యేసుప్రభుని నమ్ముకుంటే బండి వచ్చేస్తుందా, భవనం లేకపోతే యేసుప్రభుని నమ్ముకుంటే భవనం వచ్చేస్తుందా, గుడిసెలో ఉన్నవాడు ఇల్లు, ఇల్లులో ఉన్నవాడు భవనం, అలా మారిపోతాడా? ఎలా ధనవంతులు కావాలనని. ఈరోజు మీరు గమనించారో లేదో, క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సభలలో ఒక సువార్త ప్రకటించబడుతోంది. సువార్తని ఇంగ్లీష్లో గాస్పల్ అని అంటాం. అయితే ఈ గాస్పల్ అనే ఈ సువార్తలో కొత్తగా ఒక పేరు జత చేయబడింది ఈ మోడర్న్ ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో. దాని ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ గాస్పల్ అని పిలుస్తున్నారు. ప్రాస్పెరిటీ గాస్పల్. ప్రాస్పెరిటీ అంటే ఐశ్వర్యం. ప్రాస్పెరిటీ అర్థం ఏంటి? ఐశ్వర్యం. ప్రాస్పెరిటీ గాస్పల్ అని అంటే ఐశ్వర్య సువార్త. ఏంటి ఐశ్వర్య సువార్త? సిలువను గురించిన సువార్త అంటే మనకు తెలుసు బాగా, కానీ ఈ ఐశ్వర్య సువార్త ఏంటి? ఐశ్వర్య సువార్త అంటే ఏం లేదు, యేసుప్రభుని నమ్ముకుంటే నీకు అన్నీ కలిసి వస్తాయి, యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు చాలా గొప్పోడైపోతావు, యేసుప్రభుని నమ్ముకుంటే నీకున్న పేదరికం వెళ్ళిపోతుంది, ఇల్లు లేక బాధపడుతున్నావా, యేసు పిలుచుచున్నాడు, ఉద్యోగం లేక బాధపడుతున్నావా, యేసు పిలుచుచున్నాడు, వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడుతున్నావా, యేసు పిలుచుచున్నాడు, 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి కదా, అందులో పాస్ అవ్వాలనుకుంటున్నావా, యేసు పిలుచుచున్నాడు, కోర్టు సమస్యలా, యేసు పిలుచుచున్నాడు, అప్పుల బాధలా, యేసు పిలుచుచున్నాడు. ఎన్ని చెప్పాలి ఇలా, ఎన్ని మాట్లాడాలి ఇలా? ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి సందేశాలు మనం వినడం లేదు. ఈ రాత్రి నేను కూడా ఈ సభాముఖంగా ప్రజలందరి మధ్య ఒక వచనాన్ని చూపిస్తాను. ఈ వచనంలో స్పీకర్ ఎవరో మీరు చూసి చెప్పాలి నాకు. చూద్దాం బైబిల్ తెరిచి, మత్తయి సువార్త తీద్దామా. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. 19, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అందరు తీశారు ఈ మాట? మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. స్పీకర్ ఎవరంటారు ఇక్కడ, మాట్లాడుతున్నది ఎవరంటారు? ఏ యేసు పిలుచుచున్నాడని ఎవరి పేరు చెప్పి ఈరోజు సభలలో ప్రకటన చేయబడుతుందో
ఆ యేసు ప్రభు ఆ యేసు స్వామి గురించే నేను మాట్లాడుతున్నాను. ఏమిస్తున్నాడు సందేశం? ఏమంటున్నాడు ఆయన బోధలో? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నెక్స్ట్ మాట, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకంలో ధనమా, భూమి మీద కాదా? ఇప్పుడు కొరంతీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ఏమి కావాలేనని, ధనవంతులు కావాలేనని మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఇప్పుడు ధనవంతులు కావాలని కోరుకుంటున్న యేసు ప్రభు ఎక్కడ ధనవంతులు కావాలని కోరుకుంటున్నాడో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న వచనాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. ఎక్కడ ధనవంతులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు మన విషయంలో? భూమి మీదనా, పరలోకంలోనా? పరలోకం, పరలోకం. ఎందుకు పరలోకం? అది మన సొంత దేశము కనుక, అది మన సొంత దేశము కనుక, అది మన ఊరు గనుక, అది మన సొంతూరు గనుక. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెల్లిపోయారు, మీ ఊరి బిడ్డను అన్నాడు. వెళ్ళేటప్పుడు చూసారా, మీ ఊరి బిడ్డను, మన ఊరు. మరి పరలోకం అది అసలు ఊరు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నాడో చూద్దాం ఒక్కసారి. 3వ అధ్యాయంలో దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 20వ వచనము చూద్దామా. 20, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఏ పౌరులం? పరలోక పౌరులం. పరలోక పౌరులమైన మనము ఈ భూమి మీదకి వచ్చి మన సొంత దేశము పరలోకం అన్న సంగతి మరిచిపోయి బతుకుతున్నాం. వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాం మనం? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన ఆలోచనలేంటి? ఇక్కడే ఉండాలి, ఇక్కడే బ్రతకాలి, ఇది నాది, ఇది నాది. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన కానీ, ఆశ కానీ, కోరిక కానీ, కలలు కూడా మనకు రాదే. భూమి మనదా? భూమి మనదా? మా ముత్తాత కూడా అలానే అనుకొని బతికే ఉంటాడు, లేడే. అందరి ముత్తాతలు ఆయన బతుకున్నప్పుడు ఆయన కూడా అలానే అనుకొని ఉంటాడు, ఇది నాదే నేను ఉండిపోవాలని అనుకున్నవాడు లేకుండా వెళ్ళిపోయాడే. 4 తరాల ముందు మన పూర్వీకులు లేరా? 5 తరాల ముందు ఈ భూమి మీద మన పూర్వీకులు లేరా? మన పూర్వీకులు లేకుండా ఇక్కడికి వచ్చామా? మనం ఎవరినైతే తాత ముత్తాతలని మాట్లాడుకుంటున్నామో వాళ్ళు కూడా ఈ భూమి మీదకి వచ్చి పసిప్రాయాన్ని గడిపిన వారే, బాల్య దినాలను గడిపిన వారే, యవన ప్రాయంలో ఉన్నవారే, పెద్దరికాన్ని అనుభవించిన వారే, ముసలి ప్రాయాన్ని అనుభవించి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? కళ్ళ ముందు ప్రతిరోజు కనబడుతున్న ప్రతి మరణం మనతో మాట్లాడుతోంది. ఏమని? మనది ఇది కాదని. మరణాలు ఏం మాట్లాడుతున్నాయి మనతో? ఇది మనది కాదు, మరణం మాట్లాడుతుంది. నోరుంటేనే కాదు మాట్లాడడం, భాష వస్తేనే కాదు మాట్లాడడం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బోర్డులు కూడా మాట్లాడుతుంటాయి మనతో. రోడ్డు రిపేర్లో ఉన్నది, నెమ్మదిగా వెళ్ళు. దానికి స్వరము లేదే? స్వరము లేని ఒక నల్ల బోర్డ్, స్వరము లేని ఒక పసుపు కలర్లో ఉన్న బోర్డు నీతో మాట్లాడుతోంది నెమ్మదిగా వెళ్ళమని. వింటున్నాం, గమనిస్తున్నాం, ఆచరిస్తున్నాం.
మన ఊర్లో ఉండే ట్రాన్స్ఫార్మర్నితో మాట్లాడుతోంది. తెలుగులో అపాయం అంటుంది, ఇంగ్లీష్లో డేంజర్ అంటుంది. ఈ రెండు అర్థం కాకపోతే బొమ్మ ద్వారా మాట్లాడుతుంది. ఒక పుర్రె బొమ్మ పెట్టుకొని ట్రాన్స్ఫార్మర్ పట్టుకోమనా పట్టుకోవద్దనా? ముట్టుకోవద్దు నన్ను. నోరుంటేనే కాదు మాట్లాడడం, భాష వస్తేనే కాదు మాట్లాడడం. ప్రతిరోజు మనం బతుకుతున్నాం ఈ భూమి మీద, భూమి మీద మరి బ్రతుకుతున్న మనందరితో ఏవేవి మాట్లాడుతున్నాయో ఒక్కసారి కీర్తనకారుడు ఏమంటున్నాడో చూద్దాం. 19వ కీర్తన దయచేసి, కీర్తనల గ్రంథములోని 19వ కీర్తన మొదటి వచనము నుండి చూద్దాం. మొదటి వచనం, కళ్ళు పైకెత్తి ఈరోజు మనము చూసే ఆకాశం ఏదైతే ఉన్నదో ఆ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవా? ఏ భాషలో, ఏ నోటితో? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. మళ్ళీ అడుగుతున్నా, ఏ భాషలో, ఏ నోటితో? ఇది ప్రచురించే అంతరిక్షమా? ఇది వివరించే ఆకాశమా? అవునంటోంది బైబిల్. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. తెలిపే రాత్రి, బోధించే పగలు, ప్రచురపరిచే అంతరిక్షం, వివరించే ఆకాశం కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రతినిత్యం మనతో మనతో మాట్లాడుతూ అడుగుదాం మళ్ళీ, ఏ భాషలో, ఏ నోటితో అని ప్రశ్నిస్తే కింద సమాధానం, వాటికి భాష లేదు. అంతేనా? వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. స్వరము వినబడకున్నా, మాటలు లేకున్నా, ఇక భాష కూడా లేకున్నా, ఇవి ప్రచురపరుస్తూ, వివరిస్తూ, బోధిస్తూ, తెలుపుచున్నవట. ఎక్కడ? భూమి అంతటా వ్యాపించి ఉన్నవి ఈ పనులు. గమనిస్తున్నామా? గమనిస్తున్నామా? ఎలా మాట్లాడుతున్నాయని మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. వచనం అయితే బాగా చూపించారు, కానీ వచనము చూపిస్తే సరిపోదు, ఒక వివరణ కూడా ఇవ్వండి అని అడిగితే, ఒక అద్భుతమైన వివరణ నేను చెప్పడం కాదు, యేసు ప్రభువే చెప్పారు. ఒకసారి చూద్దాం మళ్ళీ మత్తయి వార్త కొద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఒకసారి 45వ వచనము చూద్దామా. 45వ వచనం, చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడు ఉదయించుచున్నాడు. సూర్యుడు గురించి ఆలోచిద్దాం ఒకసారి. ఆకాశమందు కనిపించే మనకు దగ్గరకున్న నక్షత్రం సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తున్నాడు? ప్రతిరోజు మంచివారు ఉన్నారు భూమి మీద, చెడ్డవారు ఉన్నారు భూమి మీద. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉదయించుచున్న సూర్యుడు ఈ లోకముతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను అందరి వాడను అని. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సూర్యుడు లేడు అక్కడ, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సూర్యుడు లేడు అక్కడ, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సూర్యుడు లేడక్కడ. మతం ఏదైనా, కులం ఏదైనా, జాతి ఏదైనా, రంగు ఏదైనా, భాష ఏదైనా, యాస ఏదైనా, సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యుడు మనతో చెబుతోందేంటి? నాకు అందరూ సమానమే. మనమేమనుకుంటున్నాం? నువ్వు వేరు, నేను వేరు. మేఘం వస్తుంది మన ఊరు మీదకి, కులాన్ని చూసో, మతాన్ని చూసో, రంగును చూసో, భాషను చూసో కురిపించడానికి కాదు. కింద అంటున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురుస్తోంది. కురిసే వర్షం మనందరితో మాట్లాడుతుంది. మనమంతా ఒకటే.
చెప్పాలంటే మనకు వయసు ఎక్కువై చెడిపోయాం. బాధపడకండి. వయసు ఎక్కువ ఎలా చెడిపోయామంటారేమో, వయసు ఎక్కువ లేనప్పుడు చిన్నప్పుడు మర్యాదగా బడిలో ఏం చెప్పాం, భారతీయులందరూ నా సహోదరులు. అది చిన్నప్పుడు. పెరుగుతూ 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 తెలివి ఎక్కువై నువ్వు వేరు నేను వేరు. అలా చిన్నగానే ఉంటే భలే ఉండేది కదూ, ఒకటే బడిలో ఒకటే తరగతిలో అందరికీ ఒకే యూనిఫామ్, అందరూ మన స్నేహితులే. మధ్యాహ్నము లంచ్ బెల్లు కొడితే తిన్నా తినకున్నా బయట గ్రౌండ్కి వెళ్ళి అందరూ కలిసి ఆడుకున్నాం కదా. 4 గంటలకు బడైపోతే 3 గంటలకే ఆటలకు వదిలితే 3 గంటల నుంచి 4 గంటల వరకు గ్రౌండ్లోకి వెళ్ళి మనమందరము క్రికెట్ ఆడుకున్నామే, మనందరం ఏవేవో ఆటలు ఆడుకున్నామే, పరుగులెత్తామే. ఆ రోజు మీ కులం నా కులం నాకు గుర్తుకు రాలేదు. ఆ రోజు మన మధ్య ఉన్న స్నేహం మతం పేరుతో కాదు, కులం పేరుతో కాదు, జాతి పేరుతో కాదు. మనమందరం స్వచ్ఛమైన ప్రేమతో బడిలో చదువుకున్న వాళ్ళం. వయసు పెరిగే కొద్దీ ఆ జ్ఞానం ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా చెప్పండి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కథ చెబుతాను ఇప్పుడు మీకు. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు వరుసగా 6 మంది నిలబడ్డారు, వరుసగా 6 మంది నిలబడ్డారు. మామూలుగా ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడున్న వాళ్ళని ఆపి అక్కడున్న వాళ్ళని వెళ్ళమంటారు, లేదా అక్కడున్న వాళ్ళని ఆపి ఇక్కడున్న వాళ్ళని రమ్మంటారు. కానీ కరోనా ప్రభావంతో వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పన. ఒక పోలీస్ ఆయన ఏమో మైక్ పెట్టుకున్నాడు ఇక్కడ షర్ట్లో, ట్రాఫిక్ని ఆపి ఎవరినైతే ఆపాలో ఆపి చెయ్యెత్తి నిలబడకుండా ఆ 5-6 మంది పోలీసులు నిలబడుకొని ఉన్నటువంటి బండ్లు వాహన చోరులకు ఏమని చెప్తున్నారు, వాహన చోదులు, చోరులు అంటే మళ్ళీ మీనింగ్ మారిపోతుంది. ఆ వాహనాల మీద ఉన్న వారికి చెబుతున్నారు, కరోనా నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ఎలా ఉండాలి అని వాళ్ళు ఒక డెమో ఇస్తున్నారు. 6 మంది పోలీసులు రోడ్డు మీద నిలబడి, 6 పోలీసులు రోడ్డు మీద నిలబడి ఒక ఆయన చెబుతుంటే మిగిలిన వాళ్ళు యాక్షన్ చూపిస్తున్నారు. ఎడమ చేతిని ఎలా కడుక్కోవాలి, కుడి చేతిని ఎలా కడుక్కోవాలి, మో చేతి వరకు ఎలా కడుక్కోవాలి, ఎంతసేపు మనం శుభ్రంగా మన చేతిని ఎలా శుభ్రం చేసుకోవాలని ఒక్కొక్క టైంను చెబుతూ ఒక్కొక్క మాటను చెబుతూ మన తెలుగు వాళ్ళే. ఎంత చక్కని డెమో వాళ్ళు ఇచ్చారు ఎండలో. ఆ డెమో ఇచ్చేటప్పుడు వాహనాల మీద ఉన్న వాళ్ళు ఏ కులస్తులని అడిగి ఇవ్వలేదు వీళ్ళు, ఆ వాహనాల మీద ఉన్న వాళ్ళు ఏ మతస్థులను అడిగి డెమో ఇవ్వలేదు వీళ్ళు. అన్నీ బాగున్నప్పుడు మనం వేరువేరు అన్న ఆలోచనలు వస్తాయి, కానీ కొంప మునిగేటప్పుడు కొంప కాలేటప్పుడు మనమంతా ఒకటే అనే భావన వస్తుంది చూడండి. ఇప్పుడు మనమంతా ఒకటే, మనమంతా ఒకటే ఉంది మన మనసులో, మనకు వెనకల విత్తనం ఉంది. మనమంతా ఒకటే అనేది ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ మెమొరీ అని అంటారే, ఇన్బిల్ట్లోనే మనమంతా ఒకటే అనే ఫీలింగ్ ఉంది. కానీ మనందరం కలిసి దాన్ని సమాధి చేశాం. సహజ సిద్ధంగా మనమంతా ఒక్కటే అన్న భావన ఖచ్చితంగా మనకుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. రోడ్డు మీద ఒక ఆయన స్పీడ్గా బండ్లో పోతే ఇక్కడే మన కళ్ళ ముందు జారి పడ్డాడు. జారి పడిన వ్యక్తిని పరిగెత్తుకుంటూ లేపం వెళ్ళి కులం అడిగి లేపుతామా, మతం అడిగి లేపుతామా, వాళ్ళ బ్లడ్ గ్రూప్ అడిగి లేపుతామా చెప్పండి. మన ఒరిజినాలిటీ అది. మన ఒరిజినాలిటీ ఏంటో చెప్పనా, మన మంచోళ్ళం, ఒరిజినల్గా మన మంచోళ్ళం. ఆ మంచితనాన్ని చంపేసి ఎక్కడో వేరు భావాలను మనం లేపేశాం పుట్టించి. సమాధిలో ఉన్న మంచితనాన్ని బయటికి తీసుకొని రావాలి. ఎవరు గుర్తు చేస్తున్నారు ఇది? ఈ సర్వసృష్టి మనకు జ్ఞాపకం చేస్తుంది మీరంతా ఒకటే అని. నోరు లేని, మాటలు లేని, భాష లేని సృష్టి ఎలాగైతే మాట్లాడుతుందో, మౌనంగా మన ముందు కనిపించే
మరణం అన్నది కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మరణం మాట్లాడుతుంది, మాట్లాడే మరణంతో మనము మాట్లాడాలి. ప్రసంగి గ్రంథం చూద్దాం, ప్రసంగి గ్రంథం ఒక్కసారి తీద్దాం. ఏడవ అధ్యాయం మొదటి వచనము చూద్దామా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. నెక్స్ట్ మాట, ఒకని జన్మ దినము కంటే మరణ దినమే మేలు. ఎందుకు? రెండవ వచనంలో చివరి మాట, మరణము అందరికీ వచ్చును. నాలుగో వచనం, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. జ్ఞానులు దేన్ని గురించి ఆలోచిస్తారని చెబుతోంది వాక్యం? మరణం. ప్రలాపం ఎక్కడ ఉంటుంది? మరణము జరిగిన ఇంటిలో ఉంటుంది. జ్ఞానుల మనస్సు అక్కడ ఉంటుంది. జ్ఞానుల మనస్సు ఎందుకు? జ్ఞానులు మాట్లాడుతున్న మరణాన్ని చూస్తారు, మాట్లాడుతున్న మరణము చెప్పే బోధను వింటారు. మరణం ఎలా మాట్లాడుతుందని ఆలోచించకండి. ఏ ఇంటిలో ఏ మరణము సంభవించినా అక్కడికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే ప్రాథమికమైన విషయం, ఓహో ఎవడొచ్చినా భూమి మీదకి వెళ్ళిపోవాలి అన్నమాట, వెళ్ళిపోవలసిందే అన్నమాట, ఉండిపోయే లోకం ఇది కాదన్నమాట, ఉండాలనుకున్నా ఉండిపోయే అవకాశం లేదన్నమాట. నా కళ్ళ ముందు ఈరోజు కుప్పకూలిపోయిన సోదరుడో సోదరి, ఈయనొక్కడే కాదు, ఈవిడొక్కడే, ఈవిడొక్కతే కాదు, ఏదో ఒకరోజు నేను ఆ స్థితిలోకి వస్తానని మరణము నీకు నాకు గుర్తు చేస్తోంది. అలాంటివి చూసినప్పుడు మనం అనుకోవాలి, ఈ లోకం నాది కాదు కదా, ఈ లోకం నాది కాదు కదా, అసలు ఈ లోకంలో ధనవంతులుగా చేయడానికి కాదు కదా ప్రభు వచ్చింది. ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభుని? అశాశ్వతమైన ఈ లోకములో ఆనందాన్ని పొందడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన పరలోకం నుంచి రావాల్సిన అవసరం ఏముంది ఆలోచించండి ఒక్కసారి. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ వారికి చెబుతున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటో చూద్దాం ఒక్కసారి. లేవియాకాండము దయచేసి 25వ అధ్యాయం, లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనము చూద్దాం ఒక్కసారి. 23, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. నెక్స్ట్ మాట, ఆ భూమి నాది అన్నాడా? నాదే అన్నాడా? అందరూ చూస్తున్నారా? నాది అనడానికి నాదే అనడానికి తేడా ఉందంటారా లేదంటారా? నాది కాదు దేవుడు అన్నది, నాదే అంటే ఇంకెవ్వడిది కాదని, ఎవరిది కాదు ఇది, నాది. భూమికి ఉన్న మరొక పేరేంటో చెప్పన, నేల. ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. ఆరిన నేల, ఇది నేల, ఆ భూమి నాదే అని అంటే దేవుడు ఆ నేల నాదే అన్నాడు. ఆ నేల నాదే అని దేవుడు అంటే, ప్రభువా నువ్వు పొరపాటు చేసావు, పొరపడ్డావు, ఆ నేల నాది ప్రభువా, ఈ నేల మనదిరా అని పాడం మనం, ఈ నేల మనది, దేవుడు అనేది కాదు, ఈ ఊరు నాది, దేవుడు అనేది కాదు, ఊరు నాది, వాడ నాది, నేల నాది, కళ్ళు పైకెత్తితే నింగి నాదే. ప్రకృతి వికృతి, మూడోది ఖకృతి, అంతేనా? ఏది కనపడితే అది నాది 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 అనేవాడు ప్రకృతిలో ఖకృతి కలుగున్నాడు, అంత నాది.
నాదే అంతా నాదే. చిన్నప్పుడు బడిలో స్టార్ట్ అయింది ప్రస్థానం. బడిలో పిల్లలు ఎలా ఉంటారు, వాడికి వాడి చేతిలో ఎంత మంచిది ఉన్న పక్కోడి దాన్ని చూస్తుంటాడు అలా ఎప్పుడు కాజేద్దామని. అంతేనా తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఎన్ని మంచివైన కొనివ్వండి, వాడి కన్నంత పక్కోడి మీద ఉంటుంది. పక్కోడి పెన్ను నాది, పక్కోడి పెన్సిల్ నాది, పక్కోడి టిఫిన్ బాక్స్ నాది, పక్కోడి బ్యాగ్ నాది, పక్కోడి బుక్ నాది, పక్కోడి పకోడి నాది. అలా స్టార్ట్ అయింది మన ప్రస్థానం. పెన్సిల్ ముక్కతో స్టార్ట్ అయ్యి, పకోడి ముక్కతో స్టార్ట్ అయ్యి, ఈరోజు ఏది కనపడినా నాది నాది నాది. బుద్ధిహీనుడా, అది నాదిరా అంటున్నాడు దేవుడు. అంతేనా, భూమి మీద ఒక ధనవంతుడు ఉన్నాడు. ఒకరోజు వాడు చక్కగా అద్దం ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నాడట. ఏమని మాట్లాడుకుంటున్నాడు చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 12, లేవ్యాఖండం పోయకండి, వద్దాం ఇక్కడికి. లూకాసు వార్త 12వ అధ్యాయం 17వ వచనము 15 నుంచి చదువుదాం, 15 నుంచి. మీరు ఏ విధమైన లోభమును కేడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి భూమి మీద విస్తరించుట. అక్కడ భూమి మీద లేదు, అర్థం చేసుకోవడానికి నేను చెబుతున్నాను. అక్కడ భూమి మీద విస్తరించుట వాని జీవమునకు మూలము కాదా, నేను మరి అయిన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఏ ధనవంతుడు? భూమి మీద ఉన్న ధనవంతుడు. ఈ ధనవంతుని భూమి సమృద్ధిగా పండితే అప్పుడు అతడు, ఇక్కడ నుంచి నేను చదువుతాను ఈ 2-3 వచనాలు నేను చదివేటప్పుడు నా 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 అన్న పదాన్ని జాగ్రత్తగా చూడండి అందరూ. 17వ వచనం, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని ఇలాగ చేతును. 18వ వచనం చూడండి బాగా జాగ్రత్తగా ఎంత బాగుంటుందో. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నెక్స్ట్ నా ఆస్తిని సమకూర్చు. అన్ని వీడు నా, ఇంతకు ఎవడీడు? నాజాతోడు. ఎవడీడు? నా 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 కోట్లట, ఇంకా నా ధాన్యం, ఇంకా నా ఆస్తిని సమకూర్చుకొని. 19, నా ప్రాణముతో. అన్ని నాలే. ప్రాణంతో మాట్లాడుకుంటారు అర్థం ముందు కూర్చొని. ఏమని? ప్రాణమా, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సూచించు భూమి మీద. నెక్స్ట్ తిను బాగా భూమి మీద, ఇంకా త్రాగు బాగా భూమి మీద, సంతోషించు అని చెప్పుకుంది అనుకున్నప్పుడు దేవుడు పైనుంచి వెరీ గుడ్ రా అన్నాడా, వెర్రోడా అన్నాడా? వెరీ గుడ్ కాదు, వెరీ గుడ్, వెర్రీ వీడు, వెర్రుడు. ఏమంటున్నాడు దేవుడు? వెర్రుడా, ఇలా ఈ నైటే నీకు లాస్ట్ నైట్. ఎవడికి ఇస్తావురా నీ ఆస్తిని, ఎవడికి రాను ఇచ్చేది ఆస్తి అని ముఖం మీద అడుగుతున్నాడు చూడండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి యవనివి అవుతాయి. యవనివి వెర్రోడు. ఎవడు వెర్రోడు? భూమి మీద సంపాదించుకోవాలన్న ఆలోచనతో బతికేవాడు వెర్రోడు. ఈ జీవితం భూ సంబంధమైంది. భూ సంబంధమైన ఈ చిన్న జీవితము కొరకు ఆలోచన చేసేవాడు బుద్ధిహీనుడు. అందుకే వెళ్ళమంటున్నాడు, మరణము జరిగిన ఇంటికెళ్ళు. మరణము జరిగిన ఇంటికెళితే నీకు వాస్తవాలు తెలుస్తాయి. ఏమిటా వాస్తవం? ఈ భూమి నీది కాదని, నువ్వు ఉండేవాడివి కాదని, నువ్వు వెళ్ళవలసిన వాడివని, లోకులందరూ పోవలసిన మార్గం దాని పేరే మరణం. మళ్ళీ వద్దాం లూకాసు వార్తకి. రాజుల మొదటి గ్రంథానికి ఒకసారి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం ఒక్కసారి 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి, దావీదునకు మరణకాలము
సమీపింపగా. ఏ కాలం సమీపించింది ఆయనకి? మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గము నాయన ఇది. సొలొమోనా కుమారుడా, మరణం అంటే నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ జవహర్ లాల్ నెహ్రూ గారు జైల్లో ఉండి తన కుమార్తెకు ఉత్తరాలు రాశాడట, చాలా ఫేమస్ లెటర్స్ అవి. కుమార్తె అయిన ఇందిరమ్మకు జవహర్ లాల్ నెహ్రూ గారు రాసిన ఉత్తరాలు ఈ రోజుకి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కనబడుతూ ఉంటాయి. కన్న తండ్రిగా కన్న కూతురికి ఆయన చెప్పిన ప్రబోధనలు ఆ ఉత్తరాలలో చాలా గొప్పగా నిలిచిపోయాయి చరిత్రలో. కానీ నేటికి 3000 సంవత్సరాల క్రితం సుమారు ఒక కన్న తండ్రి కన్న కుమారుడికి చెబుతున్న ఒక అద్భుతమైన సత్యం ఇది. మరణం అంటే ముగింపు అనుకుంటోంది సమాజం, కానీ మరణం అంటే ముగింపు కాదు నాయన సొలొమోనా, ఇది లోకులందరూ పోవలసిన మార్గము నాయన, మార్గం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, ఇది మార్గం. మరణాన్ని ఎప్పుడైనా మనం మార్గం అనుకున్నామా? గేట్, ద్వారం. ఆ ద్వారం గుండ వెళితే మరొక చోటు మనకు కనబడుతుంది. కానీ ఆ ద్వారము గుండా వెళ్ళే లోగా ఆ మరణమన్న గీత దగ్గరికి రాకముందే బతికున్నప్పుడు తెలుసుకోవాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి. అది బతికున్న ప్రతి మనిషి తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే మరలా లేవియాకాండంకి వెళ్దాం ఒక్కసారి. లేవియాకాండం 25వ అధ్యాయం మనము చదువుతున్న 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే అని నెక్స్ట్ మాట, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. పరదేశులం, దేవుని పాదాలు భూమి మీద ఉన్నాయి. ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠ, ఓనర్ గారి పాదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ భూమికి ఓనర్ ఆయన. ఆ ఓనర్ గారి పాదాల దగ్గర బతుకుతున్న పరదేశులం మనం. ఇది సత్యం, ఇది వాస్తవం. బతికున్న ప్రతి మనిషి ఉదయాన్నే లేచి తనను చూసుకుంటూ చెప్పాలి, నేనొక పరదేశిని. నువ్వు పరదేశివి అని నీకు గుర్తుంటే, నీవు ఒక యాత్రికుడవు అని నీకు గుర్తుంటే, ఏది కనబడినా అది కావాలన్న ఆలోచన నీకు రాదు, ఏది కనబడినా అది కావాలన్న కోరిక నీకు పుట్టదు. హైదరాబాద్ నుంచి వచ్చాను మీ ఊరికి. నాకు మధ్యలో ఎన్ని ఊర్లు తగిలాయో, ఏ ఊరు తగిలితే ఆ ఊరు దగ్గర దిగి ఆ ఇల్లు నాది, ఆ ఫ్యాక్టరీ నాది, ఈ పొలము నాది, ఆ భూమి నాది అని నాకేం అనిపించలేదు. ఎందుకు? నిన్ను వెళ్ళవలసింది అత్తిలికి. ఈ రాత్రితో సభలైపోతాయి, మర్యాద వెళ్ళిపోతాను నేను. ఇక్కడ గుడిసేసుకొని ఈ ఊరు నాది ఎవడొస్తాడో చూద్దామన్నాను ఇక్కడ. 3 రోజుల పని కోసం వచ్చిన నేను పని ముగించుకొని మా ఊరికి వెళ్ళిపోవాలి, కానీ వచ్చిన తర్వాత హైదరాబాద్ అంటే ఎవరు, హైదరాబాద్ అంటే ఏంటని అడుగుతున్నానంటే, ఇది ఎర్రగడ్డ కేసు హైదరాబాద్ భాషలో. మీకు అర్థం కాలేదు కదా, హైదరాబాద్లో ఎర్రగడ్డ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. అత్తిలికి వచ్చినోడు హైదరాబాద్ మర్చిపోతేలా? నువ్వు ఎందుకు వచ్చావు? నీకు 3 రోజుల పని ఉంది ఇక్కడ, ఆ పని పూర్తి చేసుకొని మర్యాదగా హైదరాబాద్కి వెళ్ళిపో. మీలో కూడా కొంతమంది రేలంగి నుంచి వచ్చారు, కొంతమంది వేల్పూర్ నుంచి వచ్చిండొచ్చు, కొంతమంది తణుకు నుండి వచ్చిండొచ్చు, కొంతమంది రాజమండ్రి నుంచి వచ్చారు. ఈ రాత్రి సభ ముగించుకొని ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలి.
వెలుగుతున్న లైట్లు నావని, కనబడుతున్న కెమెరాలు నావి, సౌండ్ బాక్సులు నావి, పోలు నాది, భూమి నాది, పొలం నాది, పక్కన అవన్నీ నావి అని అంటే ఇదే ఎర్రగడ్డ కేసు అంటే. పిచ్చి పిచ్చోళ్ళం. మీకు ఎవరికైనా ఫీలింగ్ కలుగుతుందా? లైట్ల కింద కూర్చొని లైట్లు నావన్న ఫీలింగ్ కలుగుతున్నాయి మీకు? పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు మావనిపిస్తుంది ఎవరికైనా? ఆ లైట్ అలా తిప్పుతాను, పచ్చని పొలం అది ఎంత బాగుంటుందో, డే టైంలో రండి ఫోటో దిగొచ్చు బాగా. ఆ పొలం చూస్తే నాదనిపిస్తుందా? అనిపించదే. ఎందుకు? అత్తిలేనిది కానప్పుడు ఆ పొలం నాదెందుకు అవుతుంది? ఈ లైట్లు నాకెందుకు, నాదెందుకు అవుతాయి? ఈ గ్రౌండ్ నాదెందుకు అవుతుంది? ఆశ పుడుతుందా? కోరిక పుడుతుందా? అబ్బే, ఈ ఊరే నాది కాదన్నప్పుడు ఊరిలో ఏదీ నాది కాదు. ఇది అర్థమైతే, ఈ భూమే మనది కాదన్నప్పుడు భూమి మీద ఏదీ మనము కావాలన్న కోరిక పుట్టదు. వాస్తవము తెలిస్తే కుటుంబాలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కొట్టుకొని ఈరోజు భార్యాభర్తలు. ఎందుకు అని అడిగితే బంగారం దాలేదు ఇంకా, అది బాధ. బంగారము లేదని భార్యాభర్తలు గొడవలు జరగట్ల? డబ్బుల కోసం, కట్నాల కోసం, బంగారం కోసం, వస్తువుల కోసం, ఏమిటి అపరిమితమైన కోరికలు? మీలో యుద్ధములు పోరాటములు దేని వలన కలుగుచున్నవి? మీ శరీరములలో కలుగు భోగేచ్ఛల వలన. ఎందుకు ఆ భోగేచ్ఛలు పుడుతున్నాయి? నేత్రాశ. ఈ నేత్రం దేన్ని ఆశిస్తుంది? కళ్ళ ముందు కనిపించేది ఆశిస్తుంది. ఎందుకు ఆశిస్తుంది? పరదేశి అన్న మాట మరిచిపోయింది కనుక. మరిచిపోయాం మనం. ఆ పిచ్చోడు ఏమంటున్నాడు అక్కడ? నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము సంతోషించుము ఇదంతా నీదే. వీడు భూమి మీద ధనవంతుడు. కానీ లూకాసు వార్త 12లో ఆ కింది భాగంలో దేవుడు ఏమంటున్నాడో చూద్దాం ఒక్కసారి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నువ్వు గుడ్ నైట్ చెప్పిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఉండవు రోయ్ అన్నాడు. అంతే, అంతేనా? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఏవని వాగును. 21వ వచనం నెక్స్ట్ మాట చూద్దాం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాంటి పిచ్చోడే. దేవుని ఎదుట ధనవంతులు కావాలి. దేవుని ఎదుట ధనవంతులు ఎవరు? పరలోకములో ధనమును సమకూర్చుకునేవారు. ఈ జీవిత కాలము మట్టుకు క్రీస్తునందు నిరీక్షించువారు కాదు. ఎందుకు నమ్ముకున్నావమ్మా యేసు ప్రభునంటే, ఒక ఆవిడ అంటుంది, నా కడుపులో గడ్డ ఎగిరిపోయిందండి అందుకే నమ్ముకున్నాను. గడ్డ ఎగిరిపోతే నమ్మవా? ఎగరకపోతే నమ్మవా? కడుపులో గడ్డలకు, పిల్లల పెళ్ళిళ్ళకు, పరీక్షల్లో మార్కులకు, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు, వీటికా యేసు ప్రభు నమ్ముకునేది? వీటికా? ఇవన్నీ ఈ జీవిత కాలము మట్టుకే, ఈ బ్రతుకు కాలంలో మనకు సంబంధించినవి. యేసు ప్రభు ఏమన్నాడో చెప్పన, క్షయమైన వాటి కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడది మీకు ఇచ్చును. ఇందు నిమిత్తమే తండ్రి ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. తెలియని వారి కోసం వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం నుండి చూద్దాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఎందుకై? తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. యేసు ప్రభు వచ్చింది నిత్య జీవం ఇవ్వడానికి. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు ఒక వాక్యం, దేవుడు లోకమునెంతో
ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన తన కుమారుడిని అనుగ్రహించెను. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అడిగితే ఒకే ఒక సమాధానం, నిత్య జీవం ఇవ్వడానికి. ఎలా వస్తుందా నిత్య జీవం? ఈ భూమిని ఖాళీ చేయాలి మనం. ఈ భూమిని ఖాళీ చేస్తే తప్ప నిత్య జీవం మనకు రాదు. ఈ భూమి మీదనే ఉండి నిత్య జీవం కావాలంటే ఎలా వస్తుంది? ఈ భూమి మీదనే ఉండి పరలోకం కావాలంటే ఎలా వస్తుంది? నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమిని విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీయులకు పాత నిబంధనలు చెప్పాడు, కనాను కావాలా మీకు? పాలు తేనెలు ప్రవహించే కనాను కావాలా? నేను ఇస్తాను. అయితే కండిషన్ ఒకటి ఉంది. ఏంటది? ఐగుప్తును విడిచిపెట్టండి. నువ్వు ఐగుప్తును విడిచిపెడితే తప్ప కనాను రాదు. ప్రభువా, నాకు ఐగుప్తు కావాలి, కనాను కావాలి. అప్పుడు దేవుడు, అవ్వా కావాలి, బువ్వా కావాలంటే కుదరదు నాయన. ఐగుప్తా కనానా? బుద్ధునోడు ఏం కోరుకుంటాడు? కనాను కోరుకుంటాడు. బుద్ధిలోనే బుద్ధి లేనోడు ఏం కోరుకుంటాడు? ఐగుప్తు. ఆ ఐగుప్తే ఈ భూమి, ఆ కనానే పరలోకం. ప్రకట సామెతల గ్రంథం చూద్దాం ఒక మాట, 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం చూద్దామా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం, క్రిందనున్న పాతాళములు తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమున నడుచుకొను. బుద్ధిమంతుడు పరలోకం కోసం ప్రయాణం చేస్తాడు. బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు జీవ మార్గాన నడుస్తాడు. ఎవడు బుద్ధిమంతుడు? పరలోకం గురించి ఆలోచించేవాడు బుద్ధిమంతుడు. ఎవడు బుద్ధిమంతుడు? పరలోకానికి చేరుకోవాలన్న ఆశ కలిగిన వాడు బుద్ధిమంతుడు. ఎవడు బుద్ధిమంతుడు? పరలోకములో ధనమును సమకూర్చుకునేవాడు బుద్ధిమంతుడు. భూమి మీద ధనం, భూమి మీద ధనవంతులు వెర్రివారు. వెర్రి మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ప్రశ్న, ఎక్కడ ధనవంతులు కావాలనని చెప్పండిక. పరలోకములో ధనవంతులు కావాలనని. మీ నిమిత్తము భూమి మీద దరిద్రుడయ్యాడు. పరలోకం ఆయనది. ఆయనున్న పరలోకములోనికి మనల్ని చేర్చడానికి మన దగ్గరకు వచ్చి మనము మోయవలసిన కాడిని ఆయన భుజాల మీద పెట్టుకొని మనకు బదులుగా ఆయన సిలువెక్కాడు. మనకు బదులుగా ఎక్కాల్సింది మనం, బదులుగా ఆయన ఎక్కాడు. ఎందుకు ఎక్కావు ప్రభు అని అడిగితే, నువ్వెక్కలేవు గనుక, మనమెక్కలేము గనుక, మనమెక్కలేము. మన దగ్గర బావులు ఉంటాయి, బావిలో ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు, అది బావి ఈత. పైన ప్రతి ఒక్కడు ఈత కొట్టలేడు, ఈత వచ్చినోడే దిగుతాడు. చెరువు ఉంటుంది, చెరువీత. చెరువులో ఈత కొట్టాను కదని నదిలో కూడా కొట్టే ప్రయత్నం చేస్తే నది ఈత వేరు. చెరువు ఒకవేళ అలాగనే స్టేబుల్గా ఉన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించే నదిలో ఈత కొట్టాలంటే పట్టుండాలి. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు. మన గోదావరి నదిలో పడవ మునిగిపోయిందే, ఎందుకు మునిగిందని అడిగితే కొత్త డ్రైవర్ అట. కొత్త డ్రైవర్కి ఏం తెలీదు, ఎక్కడికి తీసుకొని వెళ్ళకూడదో ఆ స్పాట్ తెలీదు.
నదే పడవే కానీ మునిగిపోయింది. అందుకే నది ఈత వేరు. నదిలో కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ఊబుల్లాంటి ఊబే కదా అనేది సుడిగుండం. సరే, ఊబి అనేది ఒకటి ఉంటుంది చెరువుల్లోను నదిలోను. సుడిగుండం ఊబి అంటే ఇంకా లోపల మనం అక్కడ కాలు పెడితే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఈత వచ్చిన ప్రతి ఒక్కడు ఊబిలో ఇరుక్కుపోయిన వాళ్ళని బయటికి తీసుకొని రాలేడు. సుడిగుండంలోనికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కడిని, ప్రతి ఒక్కరు ఈత వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకొని రాలేరు. గజ ఈతగాళ్ళు అంటారు చూడండి, అక్కడ ఈతగాళ్ళు వేరు, గజ ఈతగాళ్ళు వేరు, సముద్రమీత వేరు. సముద్రంలో సర్ఫింగ్ అని ఉంటుంది. సర్ఫింగ్ అంటే తెలుసు కదా మీకు, సర్ఫింగ్ అని చేస్తారు. ఒక విమానం, ఒక చిన్న చిన్న విమానం, జెట్ అంటాం దాన్ని, ఒక చిన్న జెట్ ఏదో పొరపాటు జరిగి అలలకు దగ్గరలో నీళ్ళలో దిగిపోయింది. సముద్రంలో పైలట్ ఒక్కడున్నాడు, లోపల ఇరుక్కుపోయాడు, బయటికి రాలేకపోతున్నాడు, విమానం మునిగిపోతుంది సముద్రంలో. ఏం చేయాలి ఇప్పుడు? బీచ్లో ఉన్న ప్రతి ఒక్కరు కేకలేస్తున్నాడు, కానీ ఏ ఒక్కడు వెళ్ళలేదు పైలట్ దగ్గరికి. వెంటనే ఒక ఐదుగురు బయలుదేరారు, సర్ఫింగ్ చేస్తున్నవాళ్ళు, ఫటాఫట్ వెళ్ళిపోయారు విమానం దగ్గరికి. విమానం మునిగిపోయే లోపు లోపల ఉన్న పైలట్ ఎత్తుకొని వచ్చారు బయటికి. పైలట్టే రావచ్చుగా, విమానం నడిపేటోడైనా సముద్రంలో మునుగుతుంటే బయటికి రాలేకపోయాడు. బీచ్లో ఉన్న వాళ్ళు రక్షించవచ్చుగా, అరవడం మాత్రం తెలుసు, అలల్లో పరిగెత్తడం తెలియదు ఎవరికి, ఈ ఐదుగురికి తప్ప. ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను మన ఇండియాలోనే, అందరు అలా అలల్లో ఆడుకుంటుంటే ఒక్కసారిగా పోటు పెరిగింది. పోటు పెరగడంతో ఒక వ్యక్తి లోపల స్టక్ అయిపోయాడు. స్టక్ అయిపోయిన వ్యక్తిని అందరూ పారిపోయి అలలు చూసి ఒక ఇద్దరు మాత్రం వెళ్ళిపోయారు ఆ వ్యక్తి కోసం. ఇద్దరు వెళ్ళిపోయారు లోపలికి. ఆ మనిషిని పట్టి తీసుకొని వచ్చేంతవరకు రాజీపడలేదు. అందరికీ చేత కాదు. కొన్ని కొన్ని ప్రమాదాల నుండి రక్షించాలంటే అందరి వలన కాదు. కానీ ప్రమాదాలన్నిటికీ బాబులాంటి ప్రమాదమే ఆరని అగ్ని. పాపము చేసిన వారి కోసం పాతాళం ఎదురు చూస్తోంది. మనిషి కన్ను మూసేలోగా పాపాన్ని కడుక్కొని చచ్చిపోవాలి. అలాగే చచ్చిపోతే పాతాళం ఏం చేస్తుందో చూద్దాం. యోబు గ్రంథానికి ఒక్కసారి వద్దాం. ఇరవై నాలుగవ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయం, ఒకసారి 19వ వచనము చూద్దాం. 19, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోనట్లు పాతాళము ఎవరి కోసం? పాపము చేసిన వారిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అది కింద ఉంది, భయంకరమైన ఆరని అగ్ని. ఒకప్పుడు భూమి మీద ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పక్కనే దారిద్ర్యంలో అల్లాడిపోయే మరొక మనిషి. ఇందాక ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మాట అన్నారు, గుర్తుందా? దేవుడేమో మనల్ని ప్రేమించాలి, మనం మాత్రం ఎదుటి ప్రేమించం. నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించమని బైబిల్ చెబుతోంది, బాగానే ఉంది, కానీ మనం ఎంతోమందిని ప్రేమిస్తున్నాం అలా అని చక్కని ప్రశ్న అడిగాడు సభను. దేవుడేమో మనల్ని ప్రేమించాలి, ఎదుటోడిని మాత్రం మనం ప్రేమించకూడదు. పక్కనే రొట్టెల కోసం ఆకలితో అలమటించిపోతున్న లాజరు అనేటువంటి దారిద్ర్యంలో ఉన్నవాడికి ఏనాడు ఒక రొట్టె ఇచ్చిన పాప అనబోలేదు. ఆ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తూ ఆ ముక్కలతో కడుపు నింపుకునేవాడు పాపం ఈ లాజరు. అలాంటి స్వార్థ చింతనతో ధనం ధనం సుఖం సుఖం అని అలా బ్రతికి చచ్చిపోయాడు ఈ ధనవంతుడు. ఒకరోజు పాపాన్ని మూటగట్టుకొని భూమి మీద ధనవంతుడిగా ఉండాలన్న ఆశతో
కానీ చనిపోగానే ఏం జరిగిందో చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము దయచేసి, లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి భూమి మీద ధనవంతుడు భూమి మీద ధనం కోసం బతికిన వాడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు పాతాళములో బాధపడుచు 24వ వచనం, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొరను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెబుతున్నాడు ఈ మాజీ ధనవంతుడు. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయి ధనవంతుడని బిల్డప్ లేకూడదు ఇక్కడ. కానీ భూమి మీద దారిద్ర్యంలో అల్లాడిపోయిన లాజరు అన్న ఆయన చనిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడేను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. 22వ వచనం 23వ వచనం, అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి ఆశ్చర్యపోయాడు. ఎవడు ధనవంతుడు? కొద్ది రోజులు బాధ అనుభవించిన శాశ్వత ఆనందము కోసం ఆలోచన కలిగిన వాడు లాజరు. కొద్ది రోజుల సుఖం కోసం నిత్య దారిద్ర్యములోనికి నిత్య యాతనలోనికి జారిపోయిన వాడే ఈ మాజీ ధనవంతుడు, భూమి మీద ధనవంతుడు. ఎన్ని గొప్ప మాటలు రాయించాడు మనల్ని ప్రేమించి దేవుడు. ఆలోచిస్తున్నామా? ఇద్దరి మరణాలు, భూమి మీద ఒక ధనవంతుని మరణం, భూమి మీద ఒక పేదవాడి మరణం. ఈ రెండు మరణాలు ఈ రాత్రి నీతో మాట్లాడడం లేదు. ఏ ధనం కోసం, ఏ భవిష్యత్తు కోసం ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం? శరీర సంబంధమైన మట్టి శరీరపు అవసరాల కోసం ఒకవేళ మనం దేవుణ్ణి నమ్ముకొని ఉంటే ఇంతకాలం దానికి ఫుల్ స్టాప్ చెబుతాం. మన కళ్ళ ముందు మన వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళందరితో మనకు సంబంధాలు ఉన్నాయి. ఒకరిని అమ్మ అంటున్నాం, ఒకరిని నాన్న అంటున్నాం, ఒకరిని భర్తగా చూస్తున్నాం, ఒకరిని భార్యగా చూస్తున్నాం, కుమారుడిగా కుమార్తెగా తాతగా అమ్మమ్మగా నానమ్మగా ఎన్నో సంబంధాలు మనకున్నాయి భూమి మీద. మామయ్యలున్నారు, బాబాయిలున్నారు, అత్తమ్మలున్నారు, చిన్నమ్మలున్నారు, పెద్దమ్మలున్నారు, ఇవన్నీ మన మధ్య ఉన్న సంబంధాలు. కానీ ఈ సంబంధాలను కలుపుకుంటూ వచ్చిన మనం అనుబంధాలన్నిటినీ తెంచుకొని వెళ్ళిపోతాం ఏదో ఒకరోజు. అలా మన వాళ్ళు, మన కుటుంబీకులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు మన కుటుంబాల్లో మనం అనుభవిస్తున్నాం. అలా వారు మరణించినప్పుడు వారి పార్థివ దేహం మన ముందు ఉండగా, ఈరోజైనా పార్థివ దేహంతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే కొన్ని జ్ఞానవంతమైన ప్రశ్నలు పుడతాయి. కుప్పకూలిపోయిన ఆ శరీరాన్ని, కుప్పకూలిపోయిన ఆ పార్థివ దేహాన్ని మనం చూసినప్పుడు మౌనంగా కొద్దిసేపు ఆ దేహంతో మనం మాట్లాడితే వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని, కూలిపోయిన శరీరాన్ని కాదు వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని, ఎవరు నీవు? ఈ ఆకారాన్నే నేను నాన్న అన్నాను, ఈ ఆకారాన్నే అమ్మ అన్నాను, ఈ ఆకారాన్నే తాత అన్నాను, ఈ ఆకారాన్నే కొడుకు అన్నాను, కూతురు అన్నాను. కానీ కుప్ప కూలిపోయిన ఈ ఆకారాన్ని సమాధి చేసి ఇంటికొచ్చి ఆ వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాం మనం. వెళ్ళిపోయింది ఎవరు? మనం పాతింది ఎవరిని? వెళ్ళిపోయింది ఎవరు? మనం పాతి పెట్టింది ఎవరిని? వెళ్ళిపోయింది ఎవరు? వెళ్ళిపోయినది ఆత్మ అయితే కుప్ప కూలిపోయింది ఏంటి? వెళ్ళిపోయిన ఆత్మతో కాసేపు మాట్లాడదామా మనం? మనం ప్రేమించిన వాళ్ళు ఒకవేళ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే
వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్య కాలంలో మీ కుటుంబంలో మీరు ఎవరినైనా కోల్పోయి ఉంటే, కోల్పోయిన కుటుంబీకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మౌనంగా కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడండి. వారి సమాధి కార్యక్రమాలు మీకు గుర్తే ఉండే ఉంటాయిగా, వారి అంత్యక్రియల దృశ్యం మీకు ఇంకా గుర్తుంటుందిగా. ఆ దృశ్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీరు పాతి పెట్టిన పార్థివ దేహంతో ఒక్కసారి మాట్లాడండి. మీ మనసులో ఒకరోజు నేను అలా మాట్లాడాను, మాట్లాడితే కొన్ని ఆలోచనలు వచ్చాయి, మాట్లాడితే కొన్ని ప్రశ్నలు వచ్చాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరికాయి. వెళ్ళిపోయిన ఆత్మతోనూ మాట్లాడాను, వెళ్ళిపోయిన ఆత్మతో మాట్లాడుతూ మౌనంగా నా మనసులో నా తండ్రి కావచ్చు, నా తండ్రి తండ్రి కావచ్చు, నా తండ్రికి తల్లి కావచ్చు, ఎవరైనా సరే మన వాళ్లను మనము కోల్పోయితే వెళ్ళిపోయిన వారితో మాట్లాడగలిగితే జ్ఞానవంతులుగా. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ మృతదేహం గురించి వాళ్ళని అడుగుదాం. నువ్వు దాల్చిన దేహం మన్నేగా, మన్నే కదా అందుకే మంటిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు దాల్చిన దేహం మన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా, నువ్వు లేనిదే ఎవ్వరికి ఇప్పుడు వద్దుగా. అసలోడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బొమ్మను పాతేస్తున్నాం మనం. అంటే ఇది బొమ్మనా, ఈ బొమ్మకేనా మనం నమస్కారం పెట్టింది, అవును మరి. ఈ బొమ్మకేనా మనం దండేసింది, అవును మరి. ఈ బొమ్మే నా కదిలింది, కదిలినది ఆకారమా, అవును. మరి కదిలించిందెవరు? శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. అంటే ఆత్మలం మనం. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా, మనము లేనిదే ఎవ్వరికి బొమ్మలొద్దుగా. ఆత్మ బయటికి వెళ్ళిపోగానే ఇంటి నుంచి పంపేస్తున్నాం ఆకారాన్ని. అద్దె ఇంటిని ఖాళీ చేసినట్టు, అద్దె ఇంటిని విడిచిపెట్టి ఇంటిని ఖాళీ చేసినట్లు ఉన్న ఊరినే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా ఆ వ్యక్తిని అడుగుదాం, ఎవరు నీవు? మరణంతో మనం మాట్లాడాలి, మరణ సందర్భంతో మనం మాట్లాడాలి. బైబిల్ తెలిసిన వాడు ఇంకా ఏం ఆలోచిస్తాడో చెప్పనా? ఆ వెళ్ళిపోయిన ఆత్మతో ఇంకొక ప్రశ్న అడుగుతాడు. పరిశుద్ధ దేవుడు కదా నిన్ను పంపింది, పరిశుద్ధంగా బ్రతకమన్నాడుగా, అందుకే కదా నీకు ఈ వాక్యం ఇచ్చింది. నిన్ను నువ్వు పరిశుద్ధంగా పెట్టుకోవాలని నీకు వాక్యం ఇచ్చాడు. అలా పెట్టుకునే వెళ్ళిపోయావా అని వెళ్ళిపోయిన ఆత్మను అడగాలి. కేవలం ఆ వాక్యాన్ని నాకు నేను ఉపయోగించుకోవడం కాదు, అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే కదా నిన్ను పంపాడు దేవుడు. అందుకే కదా ఆయుష్షు నీకు ఇచ్చాడు, అందుకే ఉపయోగించుకున్నావు ఈ ఆయుష్షుని. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కల్మషాన్ని అంటించుకోక పరిశుద్ధుడిగా బతికి విజయుడిగానే వెళ్ళిపోయావా అని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆత్మలతో మనం మాట్లాడగలమై రాత్రి. నన్ను ప్రేమించేవారు వెళ్ళిపోయింటే వారితో ఒకవేళ నేను మాట్లాడాలనుకుంటే మనకు అలవాటు ఉంటుంది, మనకు తెలియదు, గుర్తు రావట్లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనల్ని ప్రేమించే వారితో మనం మాట్లాడతామే, నాన్నా, అమ్మా, తాతయ్య, అమ్మమ్మ, నువ్వు విజయుడిగానే నిలిచావా దేవుని ఎదుట, ఇక్కడ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు కానీ ఈరోజు ఆత్మగా నీ పరిస్థితి ఎలాగుందని ఒక్కసారి వెళ్ళిపోయిన ఆత్మలతో మనం మాట్లాడదాం. అలా విజయుడిగా నిలిచింటే సంతోషమే. లేదా లేదంటే నీ రాక కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు, పరలోకం కదా మన సొంత దేశం, నీ రాక కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు, ఉన్న గూటినే సొంత గూడు అనుకున్నావేమో. అలా ఏమైనా జరిగిందా? అదొక భయం మళ్ళీ.
లోకమాయనే ప్రేమించి అపవాది దెబ్బకు బలి అయిపోయి వేదనలోనికి ధనవంతునిలా జారిపోయి ఇప్పుడు చూసినట్టుగా లాజరు పొందిన నెమ్మదిని పొందలేక ఒకవేళ ఓడిపోయావా నాన్న, ఓడిపోయావా తల్లి, ఓడిపోయావా తాతయ్య. వాక్యము తెలిసిన వాడు ఈ ఆలోచనలు చేస్తాడు. ఎవరు నీవు, ఎవరు నీవన్న సంగతి నీకు తెలిసే వెళ్ళిపోయావా? ఎవరు నీవన్న సంగతి తెలియకుండానే ఈ శరీరంలో బ్రతుకుతూ ఆ శరీరం గురించే ఆలోచిస్తూ 24 గంటలు ఈ శరీరానికి ఏం పెట్టాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అని దీని గురించి ఆలోచించి ఒకవేళ నువ్వు మోసపోయి ఆత్మను నీవు అన్న సంగతి అసలు ఎరుగక నీవు ఒకవేళ చచ్చిపోయావేమో, అయ్యో ఇప్పుడు వెళ్ళిపోయిన వారిని పక్కన పెట్టండి, వెళ్ళవలసిన మన గురించి ఆలోచిద్దాం. పర్మనెంట్గా బతికే అవకాశం లేదు. మీకు గుర్తుందో లేదో, కరెక్ట్గా నాకు తెలిసి ఒక 7.5 కిందట ఇదే అత్తిలికి నేను వచ్చాను. ఆ రోజు ఒక సందేశం చెప్పాను మీకు భస్మ బుధవారం గురించి, బాగా గుర్తు నాకు. ఈ ఊర్లోనే నాకు గుర్తుండి భస్మ బుధవారము ఫిబ్రవరి 29న ఎప్పుడూ రాలేదు. ఫిబ్రవరి 29 అంటే లీప్ ఇయర్. అదే ఫిబ్రవరి 29న భవిష్యత్తులో వస్తుంది భస్మ బుధవారం ఒకప్పుడు. ఎప్పుడు చెప్పనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2096లో. ఇది 2020 భస్మ బుధవారాన్ని లీప్ సంవత్సరాన, లీప్ తేదీన, ఫిబ్రవరి 29న మీరు చూడాలి అని అంటే 2096లో మీరు దానికోసం ఎదురు చూడాలి. ఈ అత్తిలిలో లాస్ట్ ఇయర్ నేను ఒక పిలుపునిచ్చాను. మీరు గనుక 2096లో భస్మ బుధవారపు సభ ఏర్పాటు చేసి నన్ను పిలిస్తే నేను వస్తానని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా రెండోసారి, 2096లో మీరు మీటింగ్ పెట్టండి ఇదే అత్తిలిలో. ఫిబ్రవరి 29 డేట్ రాసేసుకోండి ఇప్పుడే. స్పీకర్ నేనే, ఖచ్చితంగా వస్తాను. మీకు ఇంకొక బోనస్, బంపర్ ఆఫర్, ఖర్చులన్నీ నావే. లైట్లు నావి, సౌండ్ నాది, మైక్ నాది, స్టేజ్ నాది, అన్నీ నావే. పెట్టి పిలవండి, ఎవరన్నా ఉన్నారేమో చేయొద్దండి. ఉన్నామండి, కానీ ఉండమండి. అదేనా మీ నవ్వుకు కారణం? ఇప్పుడు ఉన్నామండి. 2096 అదే కదా సాగదీయడం. పెట్టడానికి మీరుండరు, పిలిచినా రావడానికి నేను ఉండను. గ్యారంటీ లేదు చూడండి, గ్యారంటీ లేదు. పోతాం. పోయేలోపు మన ముందున్న ఒక ప్రశ్న, పోయేటప్పుడు గెలుస్తామా ఓడిపోతామా? దేవుని ఎదుట తలక ఎత్తి నిలబడతామా, సిగ్గుతో తలదించుకుంటామా? ఈ భూమి మీద బతుకు కోసమే గనుక బ్రతికితే దించుకోవాల్సిందే సిగ్గుతో. పరలోకములో ధనవంతులు కావాలన్న ఆలోచనతో పరలోక వైభవాన్ని కోరుకొని భూమి మీద దారిద్ర్యమైనా పర్లేదు పరిశుద్ధులుగా బతికితే పరలోక ధనం మనదే. అలాంటి ఆలోచనలతో మీ ముందుకు తీసుకుని వస్తున్న ఈ పాటను తెర మీద చూసి మనం ఆమెనందాం. పాట చూద్దాం ఒకసారి. వీలైతే ఆ స్క్రీన్ బాగా కనిపించేలా పెట్టి సౌండ్ ఇచ్చి అందరూ తిలకించడం కాదు ఆలకించండి, ఆలకించడం కాదు ఆలోచించండి, ఆలోచించడం కాదు ఆ భావాన్ని మనసులో పెట్టుకొని ఆచరించే ప్రయత్నం చేయండి. చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఒంటరిగా ఈ భూమి మీదికి వచ్చే మనిషి అందరితో సంబంధాలను కలుపుకుంటున్నాడు, కానీ ఒకే ఒక్క క్షణంలో ఈ అనుబంధాలన్నీ తెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతకు ఓ మనిషి ఎవ్వరు నీవు?
సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు, సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు, సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. దాల్చిన దేహం మన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా, నువ్వు లేనిదే ఎవరికిప్పుడు వద్దుగా. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా, ఇంతకు ఆత్మ ఎవరో కాదు నువ్వేగా. విడిచిన దేహం మన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా, నువ్వు లేనిదే ఎవరికిప్పుడు వద్దుగా. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా, ఇంతకు ఆత్మ ఎవరో కాదు నువ్వేగా. అద్దె ఇంటిని విడిచినట్టు, ఇంటిని ఖాళీ చేసినట్టు, ఉన్న ఊరిని విడిచిపెట్టి చిరునామానే మార్చావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు, సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు.
పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను, పరిశుద్ధుడిగా చూడగోరెను, వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా. అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను, ఆయుష్షు నీకు అందుకే ఇచ్చెనుగా. పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను, పరిశుద్ధుడిగా చూడగోరెను, వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా. అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను, ఆయుష్షు నీకు అందుకే ఇచ్చెనుగా. అవకాశాన్ని వదులుకోక, కల్మషాన్నను తీర్చుకోక, పని అంతటిని పూర్తి చేసి విజయుడిగానే నిలిచావా. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు, ఉన్న గూటిని సొంత గూడు అనుకుంటివా. లోకమాయనే ప్రేమించావా, దుష్టుడి దెబ్బకు బలి అయ్యావా, నరక శిక్షకే పాత్రుడవు నీవయ్యావా. నీరాక కారణం తెలియక నీవు, సొంత దేశమే ఎరుగక నీవు, ఉన్న గూటిని సొంత గూడు అనుకుంటివా. లోకమాయనే ప్రేమించావా, దుష్టుడి దెబ్బకు బలి అయ్యావా, నరక శిక్షకే పాత్రుడవు నీవయ్యావా. వేదనలోనికి ధనవంతునిలా, యాతన పడుటకు జారావా. లాజరు పొందిన నెమ్మదిని పొందలేక నీవు ఓడావా. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధ
అనుబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఆత్మవు నీవు, పరలోకపు వాడవు, అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఆత్మవు నీవు, అందరి వాడవు, అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఆత్మవు నీవు, పరలోకపు వాడవు, అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. మీరు పాట చూసాము అని అనుకుంటున్నారేమో, మీరు చూసింది పాట కాదు, అదొక పాఠం. వాస్తవాలను మన ముందుకు తీసుకొని వచ్చిన ఒక సత్యం అది. ఈ పాట మీరు మామూలుగా ఏదో తెర మీద వస్తుంది కనుక చూస్తాము అని చూసి ఉంటే మీరు ఆ సమయాన్ని సరిగా వినియోగించుకున్న వాళ్ళు కాదు. మీరు బాగా ప్రేమించిన వాళ్ళు ఒకవేళ మీకు దూరమై ఉంటే, అలాంటి వారిని మీరు మనసులో పెట్టుకుని చూసింటే ఆ పాట మిమ్మల్ని కదిలించాలి. రేపు పొద్దున మనము పోతాం. ఈ పాట మనల్ని ప్రశ్నిస్తోంది, ఏమనుకుంటున్నావు నీ శరీరం గురించి? నీవు నీవు ఆత్మవైన నీవు, నీ గురించి నువ్వు ఆలోచన చేయకుండా నువ్వు ధరించుకున్న, ఇప్పుడు నేను ఒక చొక్కా ధరించుకున్నాను, బతికినంతకాలం నా చొక్కా గురించి ఆలోచించి నా గురించి ఆలోచించకపోతే ఎంత బుద్ధిహీనతో. ఈ దేహం గురించి ఆలోచించి ఆత్మలమైన మనం మన గురించి ఆలోచించకుండా కన్ను మూస్తే అంతే బుద్ధిహీనత. ఈ రాత్రి ముగింపు సభ ఆలోచించండి. మూడు చరణాలు, ఒక్కొక్క చరణం ఒక్కొక్క మాట మనతో మాట్లాడుతుంది. రెండవ చరణం అంటుంది నువ్వు గెలుస్తావా అని, మూడవ చరణం అంటుంది ఒకవేళ ఓడిపోతావేమో జాగ్రత్త అని. గెలుద్దామా ఓడిపోదామా? గెలవాలంటే ఆత్మను గురించి చింత కలిగి బతుకుదాం. యేసుప్రభు చెప్పిన మాట అది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మాట్లాడుతున్న మరణంతో మనము కూడా మాట్లాడి అది మనకు నేర్పించే సత్యాలు నేర్చుకుంటే జ్ఞానులమవుతాం. జ్ఞానుల మనస్సు ప్రలాపించు ఇంటి వారి మీద ఉండును. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ ఒక మాట చెబుతాను. ఈ సభలు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఈ సభ నిర్వాహకులు 17, 18, 19 మూడు రోజుల సభలు, నిన్న తెల్లవారుజామున వారింట్లో ఒక మరణం జరిగింది. నిన్న తెల్లవారుజామున వారింట్లో, ఈ సభలు నిర్వహించే నిర్వాహకుల ఇంటిలో, ఇంట్లో మరణము జరిగిన ఆ మరణానికి సంబంధించిన ప్రభావము పడకుండా నిన్న రాత్రి సభ జరిపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు అంత్యక్రియలు జరిగాయి పార్థివ దేహానికి. ఈ సభ నిర్వాహకుల గృహంలో, బయటలో గురించి కాదు. నిన్న రాత్రి ఇక్కడ ఏర్పాట్లు చేసిన వారు, మొన్న రాత్రి ఏర్పాట్లు చేసిన వారే, వారింటిలో పక్కనే ఈరోజు మధ్యాహ్నం వారి గృహమునందు ఒక మృతదేహం లేదా ఒక పార్థివ దేహానికి అంత్యక్రియలు 1 గంటల నుంచి 3 గంటల వరకు పూర్తి చేసి రాత్రి సభకు మళ్ళీ ఇక్కడికి వచ్చి మనలందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు. ఏమిటి వారికున్న విశ్వాసం, ఏమిటి వారికున్న మనోధైర్యం? దేవుడు వారికి ఎంత గొప్ప మనసిచ్చాడు.
నేను పదే పదే అడుగుతున్నాను, ఏంటి పరిస్థితి అని అంటే ఒకటే సమాధానం, మీటింగ్లే. ఈ 3 రోజులు మా నోటి ద్వారా మీరు విన్న సందేశాలు ఒకెత్తైతే, మౌనంగా వాళ్ళు నేర్పిన పాఠం మరొకెత్తు. ఎంత గొప్ప విశ్వాసం వారిది. నిన్న రాత్రి ఎవరికైనా అనుమానం వచ్చిందా వాళ్ళ ఇంట్లో ఒక మరణం జరిగిందని? ఈరోజు రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చొని చక్కగా వాక్యం వింటున్నామే, కానీ ఈ సభ నిర్వాహకులు ఎవరైనా అలాంటి వాతావరణాన్ని మనకు చూపించారా? ఎందుకో చెప్పనా, వారికి మరణం అంటే ఏంటో అర్థమైంది, అది లోకులందరూ పోవలసిన మార్గం. ప్రియమైన దేవుని వారలారా, మరణానికి ఎవరు భయపడకండి, అదొక మార్గమని చూడండి. కానీ ఆ మార్గమన్న గీత దగ్గరికి రాకముందే మన జీవితాలు ఈ లోకానికి మనల్ని ప్రేమించి వచ్చి ధనవంతుడై ఉండియు, మనము తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మన నిమిత్తము దరిద్రుడైపోయాడే. ఆ క్రీస్తు యేసు ప్రభువులో మన జీవితాన్ని విత్తితే మనము ఏమి విత్తుదుమో అదే కోస్తాం. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీలో ఎవరైనా ఇంకా ప్రభులోనికి రాకపోయి ఇంకా మీ జీవితాన్ని వాయిదా వేసుకుంటూ పాపాలు కడుక్కోకుండా బ్రతుకుతూ ఉంటే మిమ్మల్ని తట్టి లేపడానికి ఈ సభలేమో? ఎన్ని మార్లు ఎంతమంది ద్వారా హెచ్చరికలు వింటున్నా బండలాంటి గుండెలు కరగకుండా ఆజుద్దాములే అని లోకముతో స్నేహము చేస్తూ ఈ లోక మాయలోనే పడిపోయి బతుకుతున్నారేమో. చూశారుగా ఈ ధనవంతుడిని పాటలు, వెర్రివాడు అన్నాడు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించేవారిని. అదో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఈ రాత్రి ఈ 3 రోజులు ఈ సభలు ఇక్కడ జరగడానికి మొదటి రోజు నుంచి ఈ కుటుంబ సభ్యులు, తర్వాత వారి మధ్య వారితో ఉన్నటువంటి ఆత్మీయులు, ఈ మీటింగ్ కోసం పనిచేసిన వారు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో అనుభవించిన వారికే తెలుసు. రేపటి నుంచి సభలు అనగా ఈ రాత్రి కూడా ఇంకా గ్రౌండ్ కన్ఫర్మ్ అవ్వలేదు. రేపు నుంచి సభల 17 నుంచి మీటింగ్స్, 16వ తారీఖు రాత్రి 11 గంటల వరకు గ్రౌండ్ చేతిలో లేదు. ఆ టెన్షన్ ఎలా అనుభవించాలి? అమ్మయ్య గ్రౌండ్ వచ్చింది అనుకోగానే మరొక పరీక్ష. ఈ పరీక్షలన్నిటికీ నిలబడ్డారు వీరు. ప్రభునందు వీళ్ళందరూ ధన్యులు అని చెప్పొచ్చు మనం, ధన్యులు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని మనము సద్వినియోగపరచుకుందాం, అంటించుకున్న పాపాన్ని కడుక్కుందాం. ఆ పాపానికి విరుగుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం. ఆ రక్తంలో మన జీవితాన్ని కడుక్కునుటకు సూచనగా మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మనం బాప్తిస్మము తీసుకొని ఆయనను సొంత రక్షకుడిగా స్వీకరించాలి. మన ఏకైక నాథుడని విశ్వసించాలి. ఆయనే వచ్చాడు, తిరిగి ఆయనే వస్తాడని ఒప్పుకోవాలి. ఆయన రాక కోసం ఎదురు చూడాలి. అలా ఎవరైనా ఇంకా చేయకపోయి ఇంకా చూద్దాం అంటే ఇంకా చూద్దామని చూడ్డానికి మీరు ఉండరు, మనల్ని చూడ్డానికి ఎవరో ఒకరు వస్తారు. అలాంటి రోజు రాకుండా జాగ్రత్త పడదాం. అలాంటి రోజు వచ్చే ముందుగానే జాగ్రత్త పడదాం. ఇంతకుముందే మేము బాప్తిస్మము తీసుకున్నామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరింకా రక్షణ అనే ఓడలోనే ఉన్నారా? ఒకవేళ దిగిపోయి మరీ లోకంలో కలిసిపోయారా? ఆలోచించండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని పక్కన పెడదాం. మన కోసం వచ్చాడు ప్రభు,
ఆదుకున్నాడు ప్రభు, ఆదరించాడు ప్రభు, మరలా వస్తానని చెప్పాడు ప్రభు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు నిద్రించిన వారు మొదట లేతురు. ఆయన యందు నిద్రించిన మనవారిని ఆ ప్రభు మరలా వెంట పెట్టుకొని వస్తాడు. ఒకవేళ అప్పటికి మనం నిద్రించకపోయి ఉంటే, అంటే ఇంకా మన మరణ గడియ మోగక ఉంటే, మనము కూడా ఆ రోజు ప్రభువులోనే ఉంటే, ఆయనతో పాటు మరణించిన మనవారితో పాటు, క్రీస్తునందు మరణించిన మనవారితో పాటు మనం కూడా సిద్ధపడి ఉంటే, వారందరితో కలిసి మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఆ పరలోకములో అసలైన వైభవం, అసలైన ఆనందం, శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తూనే ఉండొచ్చు పరలోకపు తండ్రితో కలిసి. అక్కడికి చేర్చడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు, అక్కడికి చేర్చడానికే.